శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతయే నమః దేవప్రసన్న వీక్షకులకు స్వాగతం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో మూలనక్షత్రం 4 పాదాలు, పూర్వష నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాష నక్షత్రం 1/3 పాదం ఉంటాయి. మీ అందరికీ 2024 జూన్ నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, మీ అందరికీ సూచన, ఈ నెల 1వ తారీఖున మన మహాకావసులు పెట్టిన దేవప్రసన్న కార్యాలయంలో మన్మథ మంత్ర హోమం జరుగుతుంది. ప్రతి నెల జరిగేటువంటి నవగ్రహ సహితంగా నక్షత్ర హోమాలు, సామూహిక పరిహార హోమాల్లో భాగంగా ప్రధాన దేవతగా మన్మథుడి నుంచి పూజించడం జరుగుతుంది. ఈ వివరాలని కూడా ఈ రాశి ఫలితాలు అయిన తర్వాత 13వ వీడియోలో అందజేస్తాను, చూడండి పూర్తి వివరాలు. లైవ్ టెలికాస్ట్ నుంచి చూడండి. సంవత్సర పూజలో పాల్గొంటున్న అందరి కోతనామాలతో ఈ హోమాలను జరుగుతాయి. ఈ మన్మథ మంత్ర హోమం మూలంగా అన్యోన్య దాంపత్యం, సుఖజీవనము, ఆకర్షణ అన్నీ పొందుతారు. ఈ హోమం జరుగుతుంది చూడండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. 5 of Swords ఇంకా సన్, పేజ్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది. కానీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈ సందర్భంలో మనకు సక్సెస్ రావడానికి, సమాజంలో మనకు గౌరవం పెరగడానికి, పలుకుబడి పెరగడానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి, అనేక రకాల కారణాలు ఉంటాయి. సక్సెస్ వచ్చిందండి, కేవలం ఒక మనిషికి ప్రజ్ఞ వల్ల సక్సెస్ రాదు. సాధారణంగా కొంతమంది మహానుభావులు ఉంటారు, ఇప్పుడు శంకరాచార్యులు లాంటి వారు ఉన్నారంటే వాళ్ళ వల్లే, వాళ్ళ ప్రతిభ వల్లే మాత్రమే సక్సెస్, వాళ్ళకి ఎవరు సహాయం అక్కర్లా. కానీ మనలాంటి సామాన్యులకు వచ్చేసరికి వెనకాల కొంత బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, ఫ్యామిలీ మెంబర్సా, ఫ్రెండ్సా, ఉద్యోగంలో పోయేవాళ్ళ ఇలాగ. అందువల్ల మీ సక్సెస్ కేవలం మీరే కారణం అనే భ్రాంతిలో ఉండకుండా మీ బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉంది, దాని మూలంగా మీరు ముందుకెళ్తున్నారు లైఫ్లో ఫెయిల్యూర్ లేకుండా అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. అదృశ్య హస్తం సహాయం చేస్తూ ఉండదు, మీకు వచ్చే ఇబ్బంది నుంచి బయటపడడానికి ఒక సహాయం ఉంటుంది. ఇంట్లో పెద్దవాళ్ళ, ఉద్యోగంలో పెద్దవాళ్ళ, ఇంకెవరైనా మీ వెల్బెషన్స్, ఎవరైనా మీ శ్రేయస్సు కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే మీరు ఆర్థికంగా బలపడాలి, స్థిరపడాలి అని చెప్పి మీ గురించి మనస్ఫూర్తిగా కోరుకునే వాళ్ళు ఉంటారు. ఆ ప్రార్థనలు, ఆ బ్లెస్సింగ్స్ మూలంగా మీరు జీవితంలో ముందుకెళ్తారు. 5వ తారీఖు తర్వాత మంచి వార్త వింటారు, మంచి సమాచారాలు వస్తాయి, సక్సెస్ వస్తుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాలు అన్నింటిలోనూ కూడా గుర్తింపు, గౌరవం అన్నీ పొందుతారు. అన్ని రకాలు కూడా మీకు అనుకూలమైన కాలం ఈ 15 రోజులు. మీ పాస్ట్ రిజల్ట్, ఫ్యూచర్, మీ పాస్ట్ ఎంప్రెస్ ప్రజెంట్ పేజ్ ఆఫ్ సోర్స్, ఫ్యూచర్ కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ కొంత విచిత్రంగా ఉంటూ ఉంటుంది. మీకు మీ పాస్ట్లో మీరు ఒక్కళ్ళే ఉన్నా కానీ ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేసిన పరిస్థితి, చెప్పగలిగిన సమస్యలు ఏమీ లేవు, హ్యాపీగా కావాల్సిన తిరగడం, ప్రశాంతమైన జీవితం మీ పాస్ట్ అంతా. ప్రజెంట్లో కొంచెం మాట జారుతూ ఉంటారు, నోరు జారుతూ ఉంటారు. అన్నీ నేనే, నా వల్లే బాగుంది అని చెప్పి అనుకోవద్దు. మీకు ఫస్టే చెప్పాను కదా, మీ వెనకాల మీకు వచ్చే సక్సెస్కి మీ వెనకాల ఎవరో ఒకరు సపోర్ట్ ఉంటారు, అది మీరు గుర్తించాలి. మీరు ఆ వాస్తవంలో ఉండండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అనవసరం కామెంట్లు చేయొద్దు, అనవసరం కమిట్మెంట్లు అవ్వద్దు, మాట జారద్దు, నోరు జారద్దు, చాలా మౌనంగా ఉండండి. నోటితో ఒకటి చెప్పి చేసేది ఇంకొకలా చేయకూడదు, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, మీరు జెన్యున్గా ఉండాలి ఎవరైనా కానీ. అలా ఉంటే లైఫ్లో ఎప్పుడు సమస్య రాదు. ఒక అబద్ధం చెప్పామనుకోండి, జీవితం అంతా జ్ఞాపకం పెట్టుకోవాలి అబద్ధాన్ని. నిజం చెప్తే మర్చిపోయినా ఇబ్బంది లేదు, నిజం మనం మాట్లాడినప్పుడు అబద్ధం చెప్తే అబద్ధం ఎప్పుడు ఎవరు అడుగుతారని జీవితాంతం గుర్తుపెట్టుకోవాలి. అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోండి. గొప్పలు చెప్పుకోవద్దు, వాస్తవంలో జీవించండి. తెలియని తెలిసింది చెప్పొద్దు, అనవసరం గొప్పలు చెప్పుకోవద్దు. మీరు ఇది ఇలా మీరు ఇబ్బంది ఇలా అబద్ధం ఇలా నిజాయితీగా ట్రాన్స్పరెంట్గా ఉంటే ఫ్యూచర్ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. లేదు, ఫ్యూచర్లో ఇబ్బందులు పడతారు. సపోజ్ మీరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు, ఏదో టెక్నాలజీ మీరు నాకు వచ్చు, చాలా బాగా చేశాను, ఓ 2 ఏళ్ళు పని చేశానని చెప్తే దానికి సంబంధించి ప్రాజెక్ట్ ఏదో వచ్చి మేము వర్క్ చేయమంటే మీరు చేయలేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి జాబ్లో జాయిన్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు ఇరుక్కుపోతారు, సడన్గా మంచి ప్రాజెక్ట్ వచ్చినా ఇరుక్కుపోతారు. అలాగే ఇరుక్కుపోకుండా చూసుకోండి. లైఫ్లో ఈ సమయంలో మీకు వచ్చేటువంటి ఏ ఇబ్బంది అయినా కానీ మీ కారణం కొంత ఉంటుంది. మీ నిర్లక్ష్యమా, పొరపాట, అనవసర మాటలు మాట్లాడడం ఇలాంటివి లేకుండా, అంటే కాలం అనేటువంటిది వ్యతిరేకంగా ఉంటుంది, అది మన చేసి చేయిస్తూ ఉంటుందండి. అలాగ కాలమహిమ అందులో ఆ ట్రాప్లో కాలం ట్రాప్లో పడద్దు, మాయలో పడద్దు, వాస్తవంలో జీవించండి. కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా క్వీన్ ఆఫ్ పెంటికల్స్, సామాజికంగా 5 of Wands. కుటుంబపరంగా బాగుంటుంది,
పెళ్ళి అయిన వాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యే అవకాశము, అనుకూల వాతావరణము, గౌరవం, మర్యాద, అధికారం, అన్ని రకాలుగా సుఖజీవనం ఉంటుంది. సామాజికంగా అందరూ రకరకాల సలహాలు ఇస్తుంటారు, ఇలా చేయి, అలా చేయి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది. మీకు కూడా మీరే, మీ అందరు మీరు కూడా అలాచేత రకరకాల రకరకాల ఆలోచనలు, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి ఏం చేయాలో, ఏం అలా చేయాలో అది మీకు అర్థం కాని పరిస్థితి చాలా సందర్భాల్లో ఉంటుంది. అందువల్ల నిదానంగా నిర్ణయాలు తీసుకుంటే తొందరపడదు. ముఖ్యంగా 4, 5, 6 తారీఖులో తొందరపడే నిర్ణయం తీసుకోవద్దు. ఉద్యోగం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది, ఏ సఫ్ట్వెంటికల్స్ బాగుంది, ఉద్యోగం చేసేవాళ్ళకి సక్సెస్ వస్తుంది, గౌరవం పొందుతారు, అనుకూల వాతావరణం ఉంటుంది, అన్ని రకాలు కూడా చాలా బాగుంటుంది. మంచి ప్రాజెక్టులు వెళ్ళడం, మంచి మేనేజర్ రావడం, ఇలాంటివన్నీ కూడా అన్ని రకాల సహాయాలు వస్తాయి, బాగుంటుంది, మంచి సహాయం దొరుకుతుంది. మీకు చెప్పాక ఉద్యోగస్తులు కూడా ఒక అదృశ్యహస్తం సహాయం చేస్తూ ఉంటుంది. జనరల్ గార్డులో వచ్చింది కదా, వెనకాల ఎవరో సపోర్ట్ చేస్తారని ఉద్యోగస్తులు కనపడుతుంది. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 6 of Cups. మీరు అదే రెఫరెన్స్లో మీరు ట్రై చేస్తే దొరుకుతుంది. రికమెండేషన్ కానీ రెఫరెన్స్లో కానీ జాబ్ ట్రై చేస్తే దొరుకుతుంది. కొంచెం పెద్దవాళ్ళు రికమెండేషన్ అవుతుంది, ట్రై చేయండి, జాబ్ దొరికే అవకాశం ఉంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? హెర్మిట్ బాగుంది. అన్ని రకాల వ్యాపారాలు చేసే వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా టీచింగ్ లైన్లో కానీ, పర్సనల్ డెవలప్మెంట్, ఇలాంటి కౌన్సిలింగ్ చేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. ఎస్ట్రాలజర్స్, పురోహితులు, వీళ్ళందరికీ కూడా చాలా బాగుంటుంది. మంచి మాటలు చెప్పేవాళ్ళు ఎవరికైనా కానీ బాగుంటుంది. అంటే ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాలు వీటికి వాటికి కాకుండా మాటలతో మీరు డబ్బు సంపాదించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగుంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? లైట్ ఆఫ్ సోర్స్, రావాల్సిన పెండింగ్ మనీ ఏదో వస్తుంది. చిట్ ఏదైనా పెండింగ్ ఉందా, ఎవరికైనా ఇచ్చిన డబ్బులు రావాలా, అవి తిరిగి రిటర్న్ పొందే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? ఏస్ ఆఫ్ కప్స్, ఎటువంటి ఇబ్బంది లేదు, బాగుంది ఆరోగ్యపరంగా. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? డెవిల్, డెవిల్ కార్డు ఇంకో కార్డు తీసుకోవాలి. టవర్, టవర్ కూడా ఇంకో కార్డు తీసుకోవాలి. 8 of Pentacles. మీరు ప్రశాంతంగా మీరు మీ పని చేసుకుంటుంటే అనవసరం డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు అనేక మంది ఉంటారు. చాలామంది ఫ్రెషర్స్ అనుభవం ఉంటుంది ఉద్యోగంలో. ఒక కంపెనీ జాయిన్ అవుతారు, చిన్న కంపెనీ ఏంటంటే నన్ను అందరూ అప్పుడు 4-5 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాడు ఉంటారు. ఏది మంచి కంపెనీ కాదు, మేనేజ్ అడిపో, నీ వద్దు, నీ ఫ్యూచర్ అయితే పాడైపోతుంది, మేము ఇరుక్కుపోయాను దీంట్లో, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు చాలామంది సీనియర్స్ ఫ్రెషర్స్కి వాళ్ళకి. ఇలాగా మరి నా మంచిగా వాళ్ళు మారిపోవచ్చుగా, 4 ఏళ్ళ నుంచి చేస్తున్నారుగా, వాళ్ళు హౌసింగ్ లోన్లు తీసుకున్నారు, కార్ లోన్లు కొనిపెట్టుకున్నారు, కార్లు కొనుక్కున్నారు, ఈ కంపెనీని నమ్ముకునే కదా, మీరు ఈ కంపెనీ గురించి బ్యాడ్గా మాట్లాడితే ఎలా? అలాంటి వాళ్ళు ఉంటారు మీ చుట్టూ, గమనించుకోండి జాగ్రత్తగా. మిస్గైడ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరిని పట్టించుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. ముఖ్యంగా మీరు 7-8 తారీఖుల్లో ఇలాంటి ట్రాపుల్లో పడే అవకాశం ఉంటుంది. మళ్ళీ 15 తారీఖు కూడా అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఎవరి విషయంలో ఎందులో కలెక్ట్ చేసుకోవద్దు, మీ పని మీరు చేసుకోండి. అనవసరం ఫోన్స్లో మీరు మెసేజ్ ఫార్వర్డ్ చేయడం, ఈ లింక్స్ ఓపెన్ చేయడం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. ఫేస్బుక్లో వాటిని లైక్ చేయడం, షేర్ చేయడం, ఇలాంటివి ఏమీ చేయొద్దు. కాంట్రవర్సీ మాటలు దేంట్లోకి పోవద్దు. వీడియో కాల్స్, అన్నోన్ పర్సన్స్ వీడియో కాల్స్ చేస్తే కూడా కాల్స్ లిఫ్ట్ చేయవద్దు. ఎవరు వీడియో కాల్ చేసినా కానీ కట్ చేసి, ఆడియో కాల్ చేసింది, వీడియో కాల్ చేసేవనండి, తర్వాత మీ వీడియో కాల్ చేయమని చెప్పండి. మీరు వీడియో కాల్స్ ఎవరికి చేయొద్దు, ఎవరు వీడియో కాల్స్ మీరు ముందు మాట్లాడుకుంటే డైరెక్ట్ వీడియో కాల్ లిఫ్ట్ చేయొద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇంకా చెప్పకూడదు. మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? ది వరల్డ్. ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా? 3 of Wands. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? 9 of Wands. సంతానపరంగా ఎలా ఉంటుంది? 7 of Wands. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? హ్యాంగ్డ్ మ్యాన్. మగవారి చాలా బాగుంటుంది. చుట్టూ చాలా సమస్యలు ఉంటాయి. ఎన్ని సమస్యలు ఉన్నా కానీ మీ వాక్చాతుర్యంతో మీరు ముందుకెళ్తారు. మీరు చెప్పిన ఫస్ట్ టైమర్కి ఎవరో ఒకరు సహాయం చేస్తారని, అలా ఏదో సహాయం దొరికి మీకుండే ఇబ్బంది నుంచి బయటపడతారు, బాగుంటుంది. ఆడవారికి కూడా మంచి శుభవార్తలు వింటారు, అనుకూల వాతావరణం ఉంటుంది. 5-6 తారీఖుల తర్వాత బాగుంటుంది, మంచి వార్తలు వింటారు. ప్రయాణాలు కానీ, మ్యారేజ్ అవ్వడం, జాబ్లో ప్రమోషన్, సీలు కొనుక్కోవడం, చాలా కాలం పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఏదైనా కానీ పాజిటివ్గా ఉంటుంది అంతా. వైవాహిక జీవితం చప్పగా నిస్సారంగా ఉంటుంది. భారంగా గడుస్తుంది కాలం, పెద్ద గొప్పగా ఏముండదు. సంతానపరంగా కూడా మరీ గొప్పగా ఏముండదు. ఎక్కువ ఊహించుకోవద్దు, వాస్తవంలో జీవించండి. ఇలా చేయాలి, అలా చేయాలి, పిల్లల గురించి ఇన్ని రకాలు ఊహించుకోవద్దు. ఎప్పుడు ఏ చేయాలో అప్పుడు చేయొచ్చు, దాని గురించి మీరు అంత ఆలోచించద్దు. మొదటి వారం అంతా కూడా రకరకాల ఆందోళనలు, టెన్షన్లు ఉంటాయి. చిన్నపిల్లలకి, విద్యార్థులకి బాగానే ఉంది. మీ పని మీరు చేసుకోండి. అనవసర విషయాలు తలతోచద్దు, తప్పించి తిరగండి. అనవసరం దేంటి ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండండి. ఈ ట్రాప్, మోసపోవడం చెప్పిన చిన్నపిల్లలు కూడా కనబడుతుంది. అలాంటి వాటిలో ఇందులో పడకుండా చూసుకోండి. నక్షత్రాల వారిగా తీసుకుంటే మూన్ వాళ్ళకి ఎలా ఉంటుంది? మూన్ చెప్తాను. పూర్వషాడు వాళ్ళకి ఎలా ఉంటుంది? 8 of Cups. ఉత్తరషాడు వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 of Cups. ఇందులో చెప్పిన మంచి
ఏ పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫోర్ వర్షన్ వరకు ఉన్నాయి. బాగుంటుంది అన్ని రకాలకు కూడా, చాలా 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 బాగుంటుంది. కాలం కలిసి వస్తుంది, మీరు వదిలేసిన పని కూడా దాంట్ అదే మీ దగ్గర వచ్చి పని పూర్తవుతుంది. మీరు లోన్ అప్లై చేశారు, వదిలేశారు ఇంకా దాన్ని, మళ్ళీ వాళ్ళే మిమ్మల్ని ఫాలో అప్ చేసి మీకు లోన్ ఇచ్చి మీ చేతి ఇల్లు కొనిపిస్తారు. ఇలా ఇల్లు కారు ఏదైనా కానీ మూలనక్షత్రం వాళ్ళు కొంచెం మానసిక ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు, కొన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉంటాయి. సహనంతో ఉండండి, ఎవరిని పట్టించుకోవద్దు. ఏనుగులతో అంటే వెనకాల కుక్కల వీధిలో వస్తుంది, ఏనుగు పట్టించుకో, ఏనుగు వెళ్ళిపోతూ ఉంటుంది అలా దాన్ని పని చేసుకుంటూ అది. అందువల్ల మీరు ఏనుగులాగా ఉండాలి, మీరు ఏనుగే ఏనుగులాగా ఉండాలి, ఎవరిని పట్టించుకోవద్దు. విమర్శించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు చుట్టూ, దేనికి చలించద్దు. అదే మీకు ఉత్తమమైనటువంటి సూచన. ఉత్తరాక్షణ మొదటి పాదం వాళ్ళకి పర్వాలేదు, పనులు అవుతూ ఉంటాయి కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఎక్కడో ఏదో చిన్న చిన్న ఆటంకాలు, ఎలా పూర్తి చేయాలి అర్థం కాదు, కొంతకాలంగా వదిలేయడం తప్ప మీరు చేయగలిగినట్టు ఏది ఉండదు. పరిహారం ఏం చేయాలి, మూల వాళ్ళు ఏం పరిహారం చేయాలి, స్ట్రెంగ్త్ సూర్యుని దుర్గా హోమం చేయించుకోండి. ఓం హ్రీం దుమ్ జ్వల జ్వల సూర్యుని దుష్టగ్రహాను హుం ఫట్ స్వాహ. పూర్వషణ వాళ్ళు ఏం చేయాలి, త్రీ ఆఫ్ పెంటికల్స్ కావాలి తీసుకుందాం, సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఏదైనా దానం ఇవ్వండి. ఓ ఎర్ర మట్టి కుండలో పెరుగు తోడు పెట్టి ఆ పెరుగు కొండను దానం ఇవ్వండి, అన్ని రకాల ఇబ్బందులు పోతాయి. లేదు నక్షత్ర హోమం చేయించుకోండి, మీ జన్మ నక్షత్రం బియ్యం దానం ఇవ్వండి సరిపోతుంది. ఉత్తరాషాఢ వాళ్ళు ఏం చేయాలి, మొదటి పాదం వాళ్ళు త్రీ ఆఫ్ సోర్స్ మీరు చేయలేరు, చేయడం కష్టం, ఇంకాడు దిద్దాం. కింగ్ ఆఫ్ సోర్స్ కష్టం, శివారాధన చేయండి లేదా రోజు భస్మధారణ చేయండి, ఓం నమో భగవతి రుద్రాయని మంత్రం జపం చేసుకోండి, కొంతవరకు పర్వాలేదు. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎలాంటి ట్రాప్లో పడుతూ మోసపోవద్దు, గొప్పలు చెప్పుకోవద్దు. ఎవరేదో చెప్తున్నారు కదా, మీరు కూడా ఏదో మాట్లాడాలి ట్రై చేస్తే ఇబ్బంది పడతారు. ఈ చెప్పిన పరిహార ప్రక్రియలన్నీ కూడా 1వ తారీఖున మన మహాకావశ్యం పెట్టిన దేవాపరసం కార్యాలయం జరుగుతాయి. లైవ్ డేట్ కాస్ట్ వస్తుంది చూడండి. శుభం భూయాత్.